మండలం నేరేడి గ్రామ పంచాయతీ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతమ్మ చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నూతనంగా ఎన్నికబడిన సర్పంచ్లు మండల అధికారులు స్థానిక వైఎస్ఆర్ నాయకులు కలమట రమేష్ గోకుల చలం నాయుడు మండల వైఎస్ఆర్ పార్టీ కరణ సారిపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా గ్రామ తరపున హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా మండల అభివృద్ధి అధికారి కొత్తూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వారికి మరి శ్రీదేవు ఈ గ్రామానికి అభివృద్ధి పదవులు నడిచిన మా పెద్దయ్యలు కలమట రమేష్ బాబు గారికి మరి బలద సారిపల్లి ప్రసాద్ గారికి మా పూర్వం నుంచి తెలిసిన నాయకుడు శ్రీ గోకుల చల్లమనాయుడు గారికి మరి మా స్నేహితులు సూర్యనారాయణ గారికి రాష్ట్ర గారు ప్రమోద్రావు గారికి మఠం పూర్ణ గారికి మా ప్రెసిడెంట్ లక్క చిన్నమ్మ గారికి పారాపల్లి ప్రెసిడెంట్ గారికి మరియు బాల లక్ష్మణరావు గారికి మరి గ్రామం అనే గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రెసిడెంట్లు తర్వాత గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాత్రికేయులు గ్రామ గ్రామాల నుంచి ఏ గ్రామాల నుంచి నాకు తెలియదు కానీ అన్ని గ్రామాలకి వచ్చిన ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీమతి రెడ్డి శాంతమ్మ గారికి మా గ్రామం తరపున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి కొత్తూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వారికి మరి శ్రీదేవు ఈ గ్రామానికి అభివృద్ధి పదవులు నడిచిన మా పెద్దయ్యలు కలమట రమేష్ బాబు గారికి మరి బలద సారిపల్లి ప్రసాద్ గారికి మా పూర్వం నుంచి తెలిసిన నాయకుడు శ్రీ గోకుల చల్లమనాయుడు గారికి మరి మా స్నేహితులు సూర్యనారాయణ గారికి రాష్ట్ర గారు ప్రమోద్రావు గారికి మఠం పూర్ణ గారికి మా ప్రెసిడెంట్ లక్క చిన్నమ్మ గారికి పారాపల్లి ప్రెసిడెంట్ గారికి మరియు బాల లక్ష్మణరావు గారికి మరి గ్రామం అనే గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రెసిడెంట్లు తర్వాత గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి నేరడి గ్రామంలో మన అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట అయినటువంటి మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎక్కడికో ఏదో మండల ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అనే ఆ బాధ బంధి ఆ చిక్కాకు ఆ కష్టం లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు ఉండాలంటే ఇంటి పట్టా ఉండాలి అని ఇంటి పట్టా ఇస్తూ మనం ప్రతి ఆ ఇంటి ఆడబిడ్డకి ఇల్లు కట్టించేస్తూ ప్రతి ఒక్క విషయంలో వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రతి ఒక్క విషయం కూడా మన ఆడబిడ్డల్ని మన ఆర్థిక పరిస్థితిని బాగుపరచడానికి మన జీవితంలో స్థితిగతులను మార్చడానికి మనకి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోపెట్టడానికి మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన జగనన్నకు నేను కూడా ఒక మహిళగా మీలాగే ఒక అమ్మగా మరి ఒక ఎమ్మెల్యేగా మన